अंदर कन्ना मुंदु कोंडपोचम्मा सागर प्रारंभोत्सव संदर्भंलो तेलंगाना रैतांगानिकि नेनु अभिनंदनलु कृतज्ञतलु शुभाकांक्षलु कूडा तेलियजेस्ता उन्ना ई फलितान्नि अंदुकोबोयेदि वाळ्ळे ముఖ్యంగా ఈ సిద్దిపేట కొత్త జిల్లా ఉమ్మడి మెదక్ పాత మెదక్ జిల్లా అన్ని నియోజకవర్గాలకు కూడా ఎక్సెప్ట్ నారాయణకేట్ అంటే జైరాబాద్ నారాయణకేట్ కూడా పాక్షికంగా వస్తది జైరాబాద్ ఒక్కడ తప్ప వాడికి వస్తది జైరాబాద్ ప్రాంతానికి కూడా సింగూరు నుంచి లిఫ్ట్ పెట్టి బ్రహ్మాండంగా ఇచ్చుకుంటాం మనకు హల్దీ వాగు నేను గతంలో వరద కాలవకు సంబంధించిన లిఫ్ట్ శ్రీరామ్ సాగర్ పునరుద్ధరణ పథకం ఏదైతే ఉందో దాని లిఫ్ట్ ఇనాగరేట్ చేసిన సందర్భంలో కరీంనగర్ అంతా పాలదారల లాంటి జీవదారులని చెప్పడం జరిగింది ఈ రోజు ఒక 5-6 మాసాల వ్యవధి తర్వాత మహాకవి దాశరథి రాసినట్టుగా మంజీర నాదాలు హల్దీ గొప్ప గొప్ప గీతాలు ఎండిపోని మంజీర మనం చూడబోతాం ఎండిపోనటువంటి హల్దీ మనం చూడబోతాం అద్భుతమైనటువంటి హల్దీ వాగు జీవనదిలాగా మార్తది మంజీర కూడా ఒక జీవనదిలాగా మార్తది నిజాం సాగర్ కి అన్నం పెడుతది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలు రాబోతాయి కాబట్టి మంజీర మీద ఒక 15 చెక్ డ్యామ్స్ ఆల్్రెడీ మంజూరు చేయడం జరిగింది ఒక 5 చెక్ డ్యామ్స్ నిర్మాణం కూడా దాదాపు మొత్తం అన్ని కూడా అయిపోయినాయి హల్దీ మీద ఒక 5 ఇంకా కొన్ని కూడా ఈ మధ్యనే మంత్రి గారు శాంక్షన్ కూడా చేయించారు వాటి నిర్మాణాలు కూడా వెనువెంటనే పూర్తి అవుతాయి ఆ రకంగా అద్భుతమైనటువంటి మంజీర హల్దీ జీవదారాలు కూడా ఈ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పుణ్యం అని చెప్పి ప్రవహించబోతాయి దాని కూడా మనం చూడబోతా ఉన్నాం अदे विधा 1250 चेक डैम्स राष्ट्र व्याप्त निर्माण से इंत कष्ट नीलू मल्ली गोदावरी परगेपोई इबंध रहा उड़ा नूतन चेक डैम्स चाल वर टेडर् पीचार अभी जो इवन जगह तरह तेलंगा अद्भुतम बयोडाइवर्सिटी गोप जीव वैविध्य तेलंगा पक्ष पशु చాలా అద్భుతంగా పెరుగుతాయి ఇప్పటికే పేపర్ రిపోర్ట్ చేస్తా ఉన్నాయి భూగర్భ జలశాఖ రిపోర్ట్ చేస్తా ఉంది అద్భుతంగా భూగర్భ జలమట్టాలు పెరిగాయి ఇంతకుముందు చాలా డేంజర్ జోన్ లో ఉన్న తెలంగాణ ఇప్పుడు సేఫ్ జోన్ లోకి వస్తా ఉంది భూగర్భ జలమట్టాలు పెరిగాయి ఉచిత విద్యుత్ ఉంది చాలా అద్భుతమైనటువంటి పచ్చడాసులు పండుతాయి అందులో ఎవరికి డౌట్ అవసరం లేదు ఆ విధంగా చాలా అద్భుతంగా ముందుకు పోదామని తెలియజేస్తూ విలేకరులతో కూడా రిక్వెస్ట్ చేయాల ప్రశ్నల క్వశ్చన్లు ఆన్సర్ అవుతూ ఎందుకంటే శుభం దప్పయ్యల నేను వేరే మాట్లాడదలుచుకోలేదు మన గావంట రాజకీయాల మళ్ళ రేపేలను మాట్లాడుకుందాం మీరు కూడా ఎండలో చాలా సేపు ఉన్నారు ప్రాజెక్ట్ ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నా బహుశా రెండో మోటార్ కూడా స్టార్ట్ అయ్యింది చూడని వాళ్ళు మళ్ళ వెళ్లి చూడొచ్చు దయచేసి చాలా అద్భుతమైన సీన్ నయాగరా జలపాతం సీన్ ఉంది అక్కడ చాలా బాగుంది నేను ఇయర్స్ సమ్ కనుకో రెండోసారి కూడా పోయినాను అద్భుతంగా ఉంది రేపు ఇంకా మోటార్లు స్టార్ట్ అయిన కొద్దికి ఇంకా అద్భుతంగా ఉంటుంది అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మా గజ్వేల్ విలేకరులతో ముఖ్యంగా దయచేసి గజ్వేల్ ప్రాంత విలేకరులతో ప్రత్యేకమైన ప్రార్థన కొడకన్ల వద్ద బాగా ఈదులాడుతా ఉన్నారు పిల్లలు అది చాలా డేంజర్ ఎందుకంటే స్టేట్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కెనాల్ ఇంత లార్జెస్ట్ కెనాల్ స్టేట్ లో ఒకటే ఒక చోట ఉంది మనకు అది నాగార్జున సాగర్ కాలువ ఎందుకంటే నాగార్జున సాగర్ కాలువ కంటే కూడా ఇది పెద్దది నాగార్జున సాగర్ కాలువ 11000 క్యూసెక్కులు ఇదేమో 11500 క్యూసెక్కులు మల్లన్న సాగర్ నుంచి మర్కు పంపౌస్ వరకు మొత్తం 28 కిలోమీటర్ల డిస్టెన్స్ ఈ 28 కిలోమీటర్లలో 23 కిలోమీటర్ల వరకు ఎక్కడి నుంచి ఆ గంధమల కాలువ పోతదో జగదేవపూర్ వైపు పోయేది అక్కడ దాకా 1 TMC వస్తుంది అంటే మన కొడకన్న గ్రామం దాటి రాజీవ్ రాజదారి దాటి బయటికి వచ్చేదాకా 1 TMC వస్తుంది ఆ 1 TMC ఉండే కాడ దుంకులాడితే కనుక వాళ్ళు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది వచ్చి కొండపోచమ్మ సాగర్ తేలుతారు చాలా పెద్ద ప్రమాదం కాబట్టి దయచేసి కొద్దిగా సిద్దిపేట జిల్లా విలేకరులు పర్టికులర్లీ గజ్వేల్ ప్రాంత విలేకరులు ఇది బాగా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా మినిస్టర్ గారు కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేసినా పిల్లలు స్నానం చేయడానికి అక్కడక్కడ ఊళ్ళ చోట కొన్ని ఘాట్స్ లాగా కట్టించి కొన్ని లింక్ చేయి నేపించి కాలువలోకి జనం పోకుండా చూడమని కూడా చెప్పినాం దానికి కొంత డబ్బు ఖర్చు అయినా మంచిదే ఊరు ప్రతి ఊరికి ఒకటో రెండో కట్టి ఆ ఒక సేఫ్టీ మెజర్ తెస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉండదు కాబట్టి అక్కడ పెద్దదే ఆ దాటిన తర్వాత ఇప్పుడు అక్కారం నుంచి మరుగుకు దాకా కూడా పెద్దదే 7,500 క్యూసెక్స్ ఉంటుంది 7,500 క్యూసెక్లు మరి పంపు ప్రెజర్ పోస్తా ఉంటే మొత్తం మోటార్లు పోస్తే మీకు ఒక మోటార్ పోస్తే చిన్నగా కనిపిస్తుంది ఇప్పుడు అన్ని మోటార్లు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ఉధృతంగా ఉంటుంది ప్రవాహం అప్పుడు కూడా పడి కొట్టుకుపోతారు కాబట్టి కాలువలో ప్రభుత్వం సూచించేటువంటి జిల్లా యంత్రాంగం సూచించేటువంటి నిర్ణీతమైన ప్లేస్లోనే స్నానాలు చేయాలి బట్టలు ఉతుకోవాలి ఇంకోటి చేసుకోవాలి కానీ ఎక్కడ పడితే అక్కడ కాలువలు దుంకుతామంటే అది ప్రాణాలకు హాని వస్తుంది
కాబట్టి గజ్వేల్ విలేకరులదే బాధ్యత మీ బాధ్యత వహించి దయచేసి బాగా నేర్పాలి చెప్పాలి జనానికి ఒకటి నాలుగు సార్లు రాయాలి సో దట్ మన అవేర్నెస్ ఇస్తే ప్రాణనష్టం జరగదు కాబట్టి ఆ విధంగా చెప్పు కూడా తీసుకోవాలి ఆ రకంగా ప్రజలను కూడా కాపాడుకోవాలని మనవి చేస్తూ మరొకసారి జర్నలిస్ట్ మిత్రులకు కూడా ధన్యవాదాలు ఈ నా ఎంట ఈ ప్రాజెక్ట్ కోసం తపించి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సెలవు థ్యాంక్ యూ.